ఇప్పుడు నేను పూజ్యులు పెద్దలు పివి నరసింహారావు గారి సోదరులను పివి మనోహర్ రావు గారిని వచ్చి వారి సందేశాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాను. వారు రావడం మాకు చాలా సంతోషం. చప్పట్లతో వారిని ఒకసారి స్వాగతించాలి మనమందరం కూడాను, బికాజ్ వారిలో మనం పివి నరసింహారావు గారినే చూసుకోగలుగుతున్నాం కాబట్టి వారు ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ వారిని ప్రసంగించమని కోరుతా ఉన్నాను. Respected union ministers, MPs, PV memorial committee chairman Srimati Geeta Reddy ji, PCC president Sri Uttam Kumar Reddy ji, committee members, speakers and beloved friends, I welcome you all wholeheartedly in the as elder family member of Sri PV Manohar Rao, PV Narasimha Rao. I would like to remind Sri Manmohan ji, Manmohan Singh ji, on this occasion about our previous meeting which was held in the year 2007, who accepted my invitation as chief guest of the meeting Spiritual Values and Peace at New Delhi, and he addressed the gathering and also felicitated Dr. Karan Singh, G.V.G. Krishnamurthy and Dr. Nirmala Deshpande with Sthitapajna PV Memorial Lifetime Achievement Gold Medals, and also he attended several times in AP Bhavan the Jayanti and Vardhanti functions. On this day, ante marandar telugulle maatladindadanta raasu chayundani kanna naalugu ochattlu telugulle chepte బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా తెలుగులో మాట్లాడారు కదా. పివి నరసింహారావు గురించి ఇప్పుడే అంతా చాలామంది చెప్పారు, ఇక్కడ కూడా చాలామందికి తెలుసు వారి గురించి. అయితే చాలామందికి తీసేయమంటున్నారా? అదే అంటున్నా మరి. ఏం ముట్టుకోవానో ఏం ముట్టుకోవద్దో. అందరికి తెలిసిన విషయాలు కాకుండా కొన్ని మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, చెప్పవలసినవి. అవి మాత్రమే నేను చెప్తాను. మేము చదువుకున్న కాలంలో, అంటే పివి గారు నేను మేమంతా చదువుకున్న కాలంలో, ఒక ఊరి నుంచి ఒకటికి ఊరికి పోవాలంటే ఒక పెద్ద యుద్ధం చేయాలి. ఆ రోజు కమ్యూనికేషన్ లేదు, చదువు లేదు, ఊళ్ళో ప్రైమరీ స్కూల్ కూడా లేదు ఆ రోజులలో. మరి అటువంటి సందర్భంలో చదువుకోవాలి అని పివి గారు లాంటి వాళ్ళు అనుకుంటే ఏం చేయాలి? ఎప్పుడు ప్రైమరీ స్కూల్ కోసం మా అక్కయ్య గారి ఊరికి వేలేరికి పోయి అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత మీకు తెలుసు హై స్కూల్కు హనుమకొండకు వచ్చి అక్కడ చదువుకున్నాడు. అక్కడ చదువుకునే రోజులలో చాలామందికి తెలియదు ఆయన ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అంటే. టీచర్లు
వెనుక బెంచ్ మీద కూర్చొని ఆ క్లాస్ పాఠాలు ఆయనతో చెప్పించేది అది రేర్ ఎక్కడ జరిగినట్టయితే మనం వినలేదు మెట్రిక్యులేషన్ లో ఆయన ఇంగ్లీష్ లో సంపాదించుకున్నటువంటి మార్కులు 96% మార్క్స్ నిన్న మొన్నటి వరకు రికార్డ్ అయితే ఉండింది ఈ మధ్యన ఎవరన బద్దలు కొట్టారో లే తెలియదు అక్కడి నుంచి మీకు తెలుసు వందే మాత్రం మూమెంట్ జరిగింది ఆల్ ఇండియాలో ఇండిపెండెన్స్ కోసం ఆ మూమెంట్ లో ఈనే కొంతమంది అక్కడ చదువుకునే వాళ్ళు అందులో పాల్గొన్నారు ఆ రోజు గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ మీరు వందే మాత్రం ఎట్లా చేస్తారని అక్కడి నుంచి రెస్ట్రిక్ట్ ఇచ్చి పంపించేశారు కొంతమంది పోయి నాగ్పూర్ చేరి అక్కడ చదువులు చదువుకున్నారు బహుశా నేను అనుకుంటాను విన్నాను మరి నాకు కరెక్ట్గా తెలియదు శ్రీధర్ బాబు గారి రిలేషన్స్ ఎవరు ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఏదో ఉన్నాడని పోయిన వాళ్ళందరూ చాలామంది హాస్టల్లో ఉండి చదువుకున్నారు ఈయన మాత్రం అక్కడ గల్లీలో వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి చదువుకున్నాడు అందరి తిరిగి కాలేజీకి పోయిండు అందరి తిరిగి యూజ్ చేసిండు ఎందుకోసం అక్కడ పోయి ఉన్నాడు అంటే ఆయనకు మరాఠీ నేర్చుకోవాలి అది మెయిన్ కారణం అక్కడ పర్ఫెక్ట్గా మరాఠీ నేర్చుకున్నాడు ఆ రోజులలో మా నాన్నగారు తగినంత డబ్బు ఇవ్వకపోతే పార్ట్ టైం జాబ్ కూడా చేశాడు అక్కడ చేసి మొత్తానికి చదువుకున్నాడు ఆయన ఎప్పుడు కూడా మొదటి నుంచి చదువులో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అక్కడ కూడా బిఎస్సిలో ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు ఆ తర్వాత ఎల్ఎల్బి చదివినాడు ఎల్ఎల్బిలో గోల్డ్ మెడల్ సంపాదించినాడు చాలామందికి తెలుసు అనుకోండి ఇది అయినా నాకు తెలిసిన విషయాలు కాబట్టి ఇక్కడ సందర్భం ఉన్నది కాబట్టి ఆయన గురించే మనం మాట్లాడాలి కాబట్టి అవి చెప్పాను తర్వాత ఆయనే హైదరాబాద్కి వచ్చి డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు పెద్ద వకీల్ అప్పుడు ఆయన దగ్గర జూనియర్ చేరాడు కొద్ది రోజులే ఆయన వకాలు చేశాడు కానీ ఈయన మంచిగా ఇంట్లో పడుకోనేది రామకృష్ణరావు గారు పీవీ నువ్వు చూసుకోపో కేసులు అప్పుడు ఆయన చేసినటువంటి డ్రాఫ్ట్స్ అక్కడికి పోయి ఆయనే జడ్జిల దగ్గర చేసినటువంటి వాదన వాళ్ళ ముందు చేసినటువంటి వాదన ఇప్పటికి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తారు అంత బ్రిలియంట్ ఉండే అన్నమాట ఇక ఆ తర్వాత మీకు తెలుసు సంస్కరణల గురించి మంత్రిగా అయిన తర్వాత అన్ని పోర్ట్ఫోలియోలు చెప్పారు కేంద్రంలో కూడా చెప్పారు ఇవన్నీ ఆయనే చేయగలిగాడు ఇంకా తక్కిన మినిస్టర్లు ఎందుకు చేయగలగలేదు ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆ పోర్ట్ఫోలియో గురించి లోతుగా పరిశీలించి ఏం చేస్తే బాగుంటుంది దీనికి అని ఆలోచించి ఎంతమంది వ్యతిరేకిస్తారు దీని మీద అది మొదలై ఆలోచించి ఆయన తీసుకునే స్టెప్ అట్లా ఉండేదన్నమాట ఆయన ఎండోమెంట్ మినిస్టర్ని ఉండగా నేను ఆయనతో కలిసి కాళహస్తిలో పరమాచార్య గారు ఏదో మీటింగ్ పెట్టాడు ఈయన ఎండోమెంట్ మినిస్టర్ కాబట్టి తప్పకుండా ఈయన పోయినాడు అక్కడికి ఆయనతో నేను పోయినాను అక్కడ దగ్గరలో ఒకటి వ్యాసాశ్రమం ఉంది ఏర్పేడ అనుకుంటా ఆ ఊరు చాలా పెద్ద ఆశ్రమం ఉంది చాలా పెద్ద లైబ్రరీ ఉంది అక్కడ ఈయనకు ఆ లైబ్రరీ మొట్టమొదటి దాంట్లో పోగానే చక్క మీ లైబ్రరీ ఎక్కడ అని అడిగిండు లైబ్రరీకి పోయిండు ఆ లైబ్రరీలో ఆయన ఆ పుస్తకాలు నాకైతే జ్ఞాపకం లేదు కాకపోతే శిల్పానికి సంబంధించినటువంటి ఆగమానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏదో ఆయన అడిగాడు ఆ ముచ్చట మొత్తం చూసినారు సార్ ఇక్కడ ఇక్కడ ఆ పుస్తకాలు ఇక్కడ లేవు మీకు కావాలంటే మేము తెప్పిస్తాం అవి మద్రాసులో ఉన్నాయన్నారు పెద్ద లైబ్రరీలో సరే ఆ అడ్రస్ ఇవ్వమన్నాడు ఆ మద్రాసు నుంచి అక్కడికి రాసి ఉత్తరం రాసి అక్కడి నుంచి అవి తెప్పించుకొని అన్ని స్టడీ చేశాడు ఇక లిబరలైజేషన్ గురించి దాని గురించి అందరు చెప్పారు నా అనుభవంలో నేను చెప్తాను మీ అందరికి కూడా అనుభవాలున్నాయి ఇవి
మా అన్నయ్య ఇక్కడ మినిస్టర్గా ఉండే ఉన్నప్పుడు ఆయన తోటి అప్పుడు ఇప్పుడు మేము మాట్లాడాలంటే అప్పుడు మా ఊళ్ళో వంగరలే ఉంటే హుజరాబాద్ పోయి 3 గంటలు 4 గంటలు కూచుంటే అది అదృష్టం ఉంటే కలిసేదే లేకపోతే 4 రోజులు 4 గంటల తర్వాత కూడా కలవకపోయేది ఆయనతో మాట్లాడాము. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వాళ్ళు కూరగాయల వాళ్ళు ఊడ్చే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు జేబులు సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. అది ఏమిటి కారణం? ఇప్పుడు మీరు చెప్పిన సంస్కరణల కారణం, ముఖ్యంగా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఈ లిబరలైజేషన్ పాలసీ తోటి ఇవన్నీ వచ్చినాయి. ఏదైనా ఈ సందర్భంలో నేనేం కోరుతున్నానంటే, ఆయన ప్రధానమంత్రి భారతదేశానికి, తెలంగాణకు కాదు. అందుకని నేషనల్ లెవెల్లో ఒక కమిటీ, ఆయన మెమోరియల్ కమిటీ ఒకటి పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో మీకు మాకు తెలియడం కాదు కదా, అందరికీ తెలియాలి. 96లో ఆయన పదవి విరమణ చేస్తే ఇప్పటికి ఎన్నేళ్ళయింది? 24 ఏళ్ళయింది. ఇప్పుడు 24 ఏళ్ళ పిల్లగానికే ఏం తెలియదు పివి గారు ఏం చేశారనేది. మరి అది దేశానికి ప్రపంచానికి అన్నీ తెలియాలి అంటే ఒక కమిటీ పెట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తే వచ్చే జనరేషన్కి, ఇప్పటి యూత్కు పనికొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికోసం మరి పెద్దలు సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి దానికి ఏదన్నా తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. ఏదేమైనా ఈ యొక్క కార్యక్రమం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి గీతారెడ్డి గారి చైర్పర్సన్గా ఎంపిక చేశారు. ఈ కమిటీ వాళ్లకు, మీకు ఈ సందర్భంలో ఈ సంవత్సరం అంతా మంచి కార్యక్రమాలను మీరు చేసి మంచి కార్యక్రమాలు మీరు జ్ఞాపకం పిల్ల వీళ్ళకు జనరేషన్ జ్ఞాపకం ఉండేలాగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చి మీరు నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పి సర్వేంజన శక్నోభవంతో